చేయనందుకు ఈరోజు బుడమేరు ట్రాజెడీని చూస్తున్నాం. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? అధికారంలో ఉన్న పాలకులు. రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఏలూరు రిజర్వాయర్కి కనీసం అది కూడా పూర్తి చేసే సామర్థ్యం లేకపోయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకి. మరి వీళ్ళని ఏమనాలి? ఎందుకు వీళ్ళని ఎన్నుకోవాలి? మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా మేలుకోండి, చేయాల్సిన పనులు మీరు చేస్తే రైతులకు ఇంత ఇబ్బందులు రావు. ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా, దీన్ని మెయింటైన్ చేస్తున్నా, ఈరోజు రైతులకు ఇంత కష్టం వచ్చుండేది కాదు. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారే చెప్తున్నారు 6 లక్షల రైతులు 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని. ప్రతి రైతు కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. నిన్న చంద్రబాబు గారు వచ్చారు, ఇదే జిల్లాకు వచ్చారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు గారు 10,000 రూపాయలు సరిపోదంటున్నారు రైతులు. కనీసం 25,000 25,000 ఇవ్వకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పంట నష్ట పరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు. మీరు మళ్ళీ అదే చేయకండి. రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు, 10,000 ఇస్తామని చెప్పారు. దయచేసి దాన్ని 25,000 చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి కనీసం 6 లక్షల ఎకరాలలో పంట నష్టమని మీరే చెప్తున్నారు. ప్రతి ఎకరాకి కనీసం 20,000 25,000 చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతు ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ముట్టేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏలేరు కెనాల్ వర్క్స్ కూడా మొదలు పెట్టాలి. ఎలాగైతే బుడమేరు మీద పనులు జరగాల్సిన అవసరం ఉందో, ఇట్లా ఏలేరు అయితేనేమి, ఇంకా మిగతా పనులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కెనాల్ వర్క్స్, అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని వెంటనే పనుల మీద మొదలు పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మేము ఏదైనా చేయడానికి. మీరు దయచేసి ఎన్నికకి వెళ్ళి చూడండి. గత 3 రోజులు అయితేనేమి, పోయిన లాస్ట్ వీక్ అయితేనేమి, అంతకు ముందు వారం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లడం జరిగింది. మాకు చేతనైన సహాయం చేయడమే కాకుండా ఎన్డీఏని ప్రశ్నించడము, చంద్రబాబు గారిని నిలదీయడము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేసిన విషయము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు డిమాండ్ చేశాము. రెయిల్ నీరు అనేది కనీసం విజయవాడ మంచినీళ్లు లేని పరిస్థితిలో ఇప్పుడు విజయవాడ ఉంది. రెయిల్ నీరు విజయవాడ విశాఖపట్నం ఇక్కడ తయారవుతున్నది. మంచినీళ్లు కూడా లేకపోతే కనీసం ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే మినిస్టర్ కి మేము లేఖ రాశాం, డిమాండ్ చేశాం రైల్ నీరైనా సప్లై చేయండి అని. కనీసం మంచినీళ్ళైనా ఇచ్చిందా ఎన్డీఏ ప్రభుత్వం? ప్రత్యేక హోదా ఎలాగో ఇవ్వలేదు, మనకి ఇవ్వాల్సిన మేలులు ఎలాగో చేయలేదు, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వని దౌర్భాగ్యపు పార్టీ ఎన్డీఏ. మేడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంచినీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతది మాత్రం ఉంది. అలాంటిది మీరు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు పరిపాలన చేసేట 1 లక్ష కోట్లు మింగారు పదే పదే అంటున్నారు. కనీసం అతను పరామర్శం కూడా రావట్లేదు. మీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఉండి వచ్చి పరామర్శిస్తున్నారు, కనీసం అతను రావాలి రావాలి. 11 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ చాలా మంది మాట్లాడుకోవచ్చు. అవును, అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా ఉండడమే ఈ రీజనల్ పార్టీస్ చేస్తున్న పనులు. అలా కాకుండా ప్రజల పక్షాన నిలబడాలని కోరుతున్నాం. థాంక్ యూ మేడం. మేడం, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్రానికి మీరు మీరు ఏ విధంగా ఫోటో మహేషన్ మహేషన్ ఫోటో శివశివ ఫోటో అమ్మా నమస్తే, అమ్మా నమస్తే, అమ్మా నమస్తే, అమ్మా మీ పొలాలు కూడా ఉన్నాయా?
అమ్మా రాజశేఖర్ రెడ్డి గారు 135 కోట్ల రూపాయలతో ఇది ఆధునీకరణ పని చేపట్టారు, కానీ ఆయన వెళ్లిపోయాక ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ ఆ మంచి రోజులు రావాలి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అక్క 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 అక్క